स्ना तन चल स्कूल अय्या चूड़ वीडम एदेदो ऊहिचुकनी पाप ने स्कूल की पंप तन वेला पाप ने स्कूल ड्रापे चूस अय्यो अम्मगारे तिड़ता रे फोन चेपेद हलो सत्य भयपड़को इला तपे नीक पापन स्कूल को पंप तपे चला अदे आम्मा येवो अद्भुत चूपे मन सत्युटे इपड़े मन पाप आचर कल अंत कदा ओके मन पाप चलो चुड़पोना पर्वे दिन स्कूल को पंप चाली चालू मन पापन एला का నన్ను చూస్తున్నారు ఎందుకు నాకు గొడుగును పట్టుకుంది టీచర్ పాపను పట్టుకుంది నీ మనసును కన్ఫ్యూషన్ పట్టుకుంది అందుకే నవ్వాను నేను బొమ్మకేసింది మీకెలా తెలుసు దొంగతనంగా చూసారా లేదు నేను చూడలేనయ్యా चूप लेने वाले चूसा का कड़ लेने वाले चूड़े इट्स हॉरिबल एला तमाशा कनिकट विद्य अंटारे अदी विद्य का विधिने मार्चे शक्ति क्षुद्र शक्ति क्षुद्र शक्त देवण्णे मिंचिन शक्ति भविष्य लोकाने पालिंचे शक्ति क्षुद्र शक्ति मी पेरु असुरेश्वरुडु మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం సంతోషం అన్నారే కానీ మీ జీవితంలో సంతోషమే లేదు మీకు మనశ్శాంతి అన్నదే లేదు ఏదో ఒక రోజు నా సహాయం మీకు అవసరం అవుతుంది అప్పుడు రండి మీకు కావాల్సినంత హెల్ప్ చేస్తాను ఆ ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ని మిమ్మల్ని కలుసుకోవాలంటే మీ అడ్రస్ ఆల్్రెడీ నా విజిటింగ్ కార్డ్ మీ పాకెట్ లో ఉంది ఏవే మైక్ వచ్చేట యాక్ చేస్తావా ఆ పోలరమ్మ నీకు పోతే అసలు కూడా నేర్పించుదా
అమ్మంటావా కన్న తల్లి నేను ఉండగానే ఇంకొకదాన్ని అమ్మంటావా అంటావా నిన్ను అంటావా అంటావా నిన్ను ఒక్కటి చెప్పండి అంటావా చెప్పు అంటావా ఇంకోసారి మాటలు అంటే చంపేస్తాను ఏయ్ ఏంటే మళ్ళీ మైక్ ఆఫ్ లో నడుస్తున్నావా లేవే ఒక్కటి చెప్పండి चूपा పాప భయపడినట్టుంది ఫీవర్ ఎక్కువగా ఉంది డాక్టర్ ఎందుకన బ్లడ్ టెస్ట్ చేసి చూద్దామా టెస్టా ఇంత ఆశపడుతున్నారుగా చేద్దాం ఏంటిది పాప రక్తం పచ్చగా ఉంది ఇది మామూలు పాప కాదు వరప్రసాదం పాప ఉండవలసిన చోటు మీ ఇల్లు కాదు తనని చేర్చవలసిన చోటు చేరిస్తేనే తనకి మంచిది మీకు మంచిది నేను చెప్పింది గుర్తుంచుకున్నారంటే మీకు మేలు జరుగుతుంది పసిబిడ్డ ఒంట్లో పచ్చటి రక్తం నీ కూతురు కోసం వచ్చింది పోలేరమ్మ కళ్ళతో చూసినట్టే చెప్తున్నారే అమ్మవారి శక్తి నుంచి అపూర్వ శక్తి నా దగ్గర ఉంది నీ సమస్య నేను తీరుస్తాను కానీ ఒక కండిషన్ చెప్పండి నేను మీ ఇంటికి వస్తేనే అమ్మవారిని తరిమేయగలను ఎలాగో మా సమస్య తీర్తే చాలు ఎప్పుడు వస్తారు ఇప్పుడే సావిత్రి 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 ఈనా మీరు ఎక్కడికి వెళ్ళారండి మరి సత్యకి సత్యకి ఏమైంది మీరు రండి చూసారా సత్యకి ఏమైందో సత్య అనే వనను మొండి పట్టి పట్టింది నేను నన్ను శిక్షించకుండా సత్య పైన ఇలా పగ తీసుకుంటుంది ఏంటో పోలేరమ్మ పోలేరమ్మ జిత్తులన్నీ మీ దగ్గరే పనిచేస్తాయి ఈ అసురేశ్వరుని చూస్తే ఈ అమ్మవారేంటి ఆ అమ్మవారే భయపడి పారిపోతుంది మిస్టర్ శంకర్ ఆ అమ్మవారిని మించిన శక్తి ఈ అసురేశ్వరుడి దగ్గర ఉందని నమ్ముతావా ఖచ్చితంగా నాకు ఎలాంటి పట్ల నమ్మకం లేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు ఇక్కడే ఉంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి ఏమండి ఉండి సావిత్రి ఒక నిమిషం కూర్చోండి సత్యకు మచూచకాన్ని కల్పించింది నేనే కరిగించింది నేనే గాలిని పిడికిట పట్టాలని చూస్తున్నారు సాధ్యమా ఏంటి తల్లి నువ్వే ప్రశ్న వేసుకుంటున్నా నన్ను అడిగితే నాకు తెలిసింది నేనే చెప్తానుగా ఏమీ లేదు
విధి దాగుడు మొత్తులాడడం మొదలుపెట్టింది. సర్వశక్తి ఉన్న అమ్మను నేను గెలవడం అసాధ్యం. నన్నే అబద్ధం చెప్పమంటున్నావా? అమ్మా, నీతో పోటీ పడి గెలవడం నా వల్ల కాదు, అందుకని పోటీని మర్చిపోయి పూజ చేయడానికి వచ్చాను. నేను చేసే పాలాభిషేకాన్ని మనసారా నువ్వు స్వీకరించమ్మా. నీకు పాలాభిషేకం చేసిన నాకు ఓ వరం ఇస్తావా? ఏం వరం? నా సత్య నాకే కావాలి. నువ్వు చేసింది పాలాభిషేకమా లేక లంచాభిషేకమా? లంచం ఇచ్చి మనుషుల్ని లోపరుచుకున్నట్టు నన్ను లోపరుచుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానా, పితికిన పాలు పొదుగు చేరవు. నా దగ్గరకు వచ్చిన బిడ్డ ఎప్పటికీ నీది కాదు. నువ్వు చేసిన పాలాభిషేకం నువ్వే తీసుకో. ఏం చూస్తున్నావు? మనం పాలాభిషేకం చేస్తే ఇతను అగ్నిభిషేకం చేశాడనా? నేను పాలాభిషేకం చేసింది మీకు. నా శక్తి ముందు ఇవన్నీ చిన్న విషయాలు. ఇకపై నువ్వు అమ్మవారి గురించి దిగులు పడకు. నేను చేసిన అగ్నిభిషేకంతో అమ్మవారి శక్తి కాలి బూడిదైపోయింది. ఇక మీదట అమ్మవారు నడవను లేదు, నాట్యం చేయను లేదు. ఆమె కేవలం రాయే. ఇక ఒకే ఒక పూజ మిగిలింది. నువ్వు విగ్రహం తీసుకెళ్లి గుడి కోనేట్లో పడి ఆ తర్వాత అమ్మవారికి శక్తే లేకుండా పోతుంది. ఇదిగో తీసుకో. లేదు, ఈ పాపానికి నేను అడగట్లేను. ఏ అమ్మ దగ్గర నుంచి నా సత్యాన్ని కాపాడతావని మా వారు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ నువ్వు ఏవో మాయలు మంత్రాలు చేస్తున్నావు. అమ్మ శక్తిని నాశనం చేయాలని చూస్తున్నావు. నీ మంత్ర తంత్రాలకి నేను సహాయంగా ఉండను, ఉండలేను. Mm.